अंदर की शुभोदय आहा एमी रुचि प्रेक्षक स्वागत सुस्वागत हाय अंडी हाय हाउ आर यू फाइन वेलकम टू आवर शो थैंक यू बुट्ट बिर्यानी एंटी तेलुसुकोवडानिकि वच्चाम अन्नमाट मरी व्हाट इज दैट बिर्यानी ऑल अबाउट रमेश ऐक्चुअली बुट्ट बिर्यानी मेन कंटेंट चिकन रोस्ट स्पेशल रोस्ट अभी इला रोस्ट अंटे आई डिप आ टाइप डिफरेंट रेसीपी बुट्ट बिर्यानी की कावाल्सिन पदार्थालु बासमती राइस चिकन गुड्लु अल्लम वेल्लुल्लि पेस्ट फुड कलर पच्चिमिर्ची अजनमोटो कॉर्न फ्लोर उप्पु कारम नूने चिकन स्पेशल रोस्ट की कावाल्सिन इंग्रीडियंट्स अन्नी नोट चेसुकुन्नारु कदा इप्पुडु चेसे प्रोसेस चूद्दाम मरी फटाफट चूपिंचेसंडि माकु एं चेयालो फस्ट मैडम गारु कोडिगुड्लने ओके सो कोडिगुड्ल एन्नि इस्तुन्नारु मूडु सर मूडु ओके मूडु कोडिगुड्ल पल्लगोट्टारु आ तर्वात फुड कलर वेस्तारा कलर वेस्तां सर चिटिकडु పచ్చిమిర్చి పచ్చిమిర్చి సన్నగ తరిగి ఎన్ని ఒక 4 4 5 కాయలు ఉంటాయి 5 కాయలు ఉంటాయి ఓకే కారం లైట్ గా వేసుకోవాలి ఇప్పుడే వేస్తున్నారు కార్న్ ఫ్లోర్ వేస్తున్నాం ఓకే ఎంత పడుతదా 4 5 6 పడుతుంది 6 ఓకే సో 6 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేశారు ఇప్పుడు వీటిని అన్నిటిని బా పట్టించి దానికి చికెన్ ముక్కలు పట్టిస్తారు ఇప్పుడు కొడతాను కలుపుతాను పట్టించాలి మొత్తం సో ఇది దీని మారినేషన్ అంటార కదా దీని మీరు ఇలా బా పట్టించిన తర్వాత కొంచెం సేపు అలా వదిలేస్తారా లేతే వెంటనే చేసేయచ్చు ఓ 10 నిమిషాలు నానబెట్టాలి సార్ నానబెట్టాలా 10 నిమిషాలు నానబెట్టాలి ఆ సో ఇలా అంత బాగా దాన్ని సెట్ చేశారు ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేస్తారు కదా 10 నిమిషాలు మారినేట్ అవ్వాలి అంటున్నారు సో అలా పెట్టేసండి మనం ఇది పెట్టేద్దాం ఆయిల్ పెట్టేద్దామా సో ఓకే ఆయిల్ పోసేద్దాం ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా బాగా ఫుల్ హీట్ గా ఉంది వేసేయండి ఆయిల్ ఫుల్ వేడెక్కాలి ఇంకా ఇంకా వేడెక్కాలా ఫుల్ వే ఎంత వేడెక్కితే అంత బాగుంటుంది సో ఇప్పుడు అయిపోయినట్టేనేది ఆ అయిపోయిందండి తీసేచా తీసేచాను మిగిలిన మనం గ్రేవీ అంటారా దాన్ని ఎగ్ మిక్స్ ఉంది కదా దాన్ని ఏం చేయాలంటే వేస్ట్ చేయకుండా తర్వాత అదే వేడివేడి ఆయిల్ లో మనం అదే బూందీ వేసుకున్నట్టుగా లేదా పకోడీ వేసుకున్నట్టుగా వేస్తే యాక్చువల్లీ ఇదే మెయిన్ కంటెంట్ అదే
సో అదే చెప్తున్నారు మన చికెన్ కన్నా ఇదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు సో ఇప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా దీంట్లో వేసారు ఇప్పుడు దీని కూడా ఫ్రై అయిన తర్వాత తీసేస్తారు ఓకే దీంట్లో వేసారు ఈ మిక్స్ చేస్తాం బిర్యానీకి ఓకే సో నిజంగానే మీరు చెప్పినట్టుగా చాలా డిఫరెంట్ గా ఉంది ప్రాసెస్ మట్టుకు చికెన్ రోస్ట్ అండి ఓకే సో స్పెషల్ చికెన్ రోస్ట్ అసల్ చికెన్ రోస్ట్ అండి ఓకే బుట్ట బిర్యానీకి కావాల్సిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదే అండి స్పెషల్ చికెన్ రోస్ట్ అది ఇప్పుడు రెడీ అయిపోయింది సో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయి మన చేతుల్లో ఉంది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు బుట్ట బిర్యానీని ఎలా చేస్తారో ఎలా డెకరేట్ చేస్తారో చూడాలి ఓకే ఓకే అండి సో చూద్దాం ఇప్పుడు మరి బుట్ట బిర్యానీకి కావాల్సిన స్పెషల్ చికెన్ రోస్ట్ తో పాటు దాంతో సర్వ్ చేసే మిగతా డిషెస్ కూడా రెడీగా ఉన్నాయి సో మరి స్టార్ట్ చేద్దామా ఓకే ష్యూర్ యాక్చువల్లీ ఫస్ట్ ఇందులో ఈ అరటా కేసుకోవాలి ఓకే తర్వాత ఇది దమ్ బిర్యానీ రైస్ ఉంది కదా అవును స్పైసీ మసాలా సో ఈ దమ్ బిర్యానీ మసాలా రైస్ అనేది మామూలు మనం బిర్యానీ ఇలా చేసుకుంటాం అలాగే అంతేనా అవును ఓకే సో అది ఇది లేయర్స్ లేయర్స్ గా మీరు కూడా చేస్తారా లేయర్స్ లేయర్స్ అంటే యాక్చువల్లీ దీనికి స్పైసీనెస్ తగ్గడానికి లోపలి రైస్ వస్తుంది ఓకే పైన మన బగారా రైస్ ఉంటుంది అవును వితౌట్ మసాలా వితౌట్ మసాలా ఓకే సో ఫస్ట్ కింద స్పైసీ దమ్ బిర్యానీ వేశారు దానిపైన బగారా రైస్ అంటే నార్మల్ బగారా అన్నమంటారు కదా అది వితౌట్ ఎనీ మసాలాస్ అన్నమాట జస్ట్ గరం మసాలా జస్ట్ గరం మసాలా ఉంటుంది సో ఇప్పుడు మీరు మీరు సర్వ్ చేసే క్వాంటిటీ ఇంత ఇస్తారండి ఇంత ఇస్తాం వావ్ దట్స్ గ్రేట్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ ప్యాక్ అని చెప్పొచ్చు అవును ఫ్యామిలీ ప్యాక్ కూడా యాక్చువల్లీ ఒకటే వస్తుంది అవును ఇట్లా రైస్ సర్వ్ చేసుకున్నాక ఫస్ట్ ఇంద అక్కడ చెప్పాను కదా పైన ఐటమ్ వచ్చిందని ఫ్రెష్ గా సో ఇది మనం దాంట్లో చికెన్ లేకుండా మనం చేసాం కదా అవును చికెన్ అక్కడ విత్ ఎగ్ విత్ ఎగ్ ది చేసాం కదా అదే వేస్తారా ఇప్పుడు అది వేస్తాం ఓకే ఇది పైన ఇట్లా క్రిస్పీగా ఉంటుంది కాబట్టి పైన ఇట్లా పెట్టుకుంటాం సో ఇప్పుడు ఇదే దీనికి మంచి టేస్ట్ ఇస్తుంది అని చెప్పారు మీరు కొంచెం క్రంచీ క్రంచీగా ఇది మామూలుగా మీరు పట్టుకొని చూసినా చాలా క్రిస్పీగా ఉంది అవును మీరు వేస్తుంటేనే తెలుస్తుంది ఆ ఫీలింగ్ సో ఇప్పుడు రైస్ అంతా ఆల్రెడీ బుట్టలో ప్యాక్ చేశారు ఇప్పుడు దానిపైన మీరు ఇచ్చే నాన్ వెజ్ డిషెస్ ఓకే అన్ని కూడా ఇట్లా ప్యాక్ చేసుకుంటాం సెపరేట్ సెపరేట్ ఓకే మిచే మీరు ఇచ్చేటప్పుడు ఇంత క్వాంటిటీ ఇస్తారండి యా ష్యూర్ అండి నెక్స్ట్ ఫిష్ ఓకే సో ఫస్ట్ స్టాక్ లో ప్రాన్స్ పెట్టారు ఇక్కడ ఫిష్ ఫ్రై పెడుతున్నారు ఆ తర్వాత మటన్ మటన్ ఇప్పుడు చికెన్ చికెన్ ఫ్రై పీస్ అండి చికెన్ ఫ్రై సో చికెన్ 2 ఐటమ్స్ ఇస్తారన్నమాట చికెన్ రోస్ట్ అండ్ చికెన్ ఫ్రై యా సో ఫైనల్లీ రోస్ట్ పీసెస్ టాపింగ్ యా ఇక్కడ బుట్టలో 3 లేయర్స్ లో పర్చిన రైస్ రెడీగా ఉందండి ఫస్ట్ ఏమో దమ్ బిర్యానీ అంటే మసాలా రైస్ అన్నమాట దమ్ బిర్యానీ ఫస్ట్ లేయర్ పెట్టారు దాని తర్వాత 2 లేయర్స్ ఏమో బగారా రైస్ పెట్టారు ఫైనల్ గా టాప్ లేయర్ ఏమో మనం ఇందాక ఎగ్ మిక్స్చర్ ది మిగిలింది మనం ఇలా దాన్ని పకోడీలాగా వేసాం కదా అది క్రిస్పీనెస్ గా దాన్ని టాపింగ్ వేశారు దానిపైన ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 5 నాన్ వెజిటేరియన్ డిషెస్ అరిటాకులో సెపరేట్ సెపరేట్ గా దానిపైన ఒకదానిపైన ఒకటి పేర్చిపోతున్నారు మిక్స్ కాకుండా ఉంటుంది కొంతమందికి కొన్ని అంటే సీ ఫుడ్ అంటే ఎలర్జీ ఉంటుంది సో అలాంటి వాళ్ళు అది అవాయిడ్ చేయొచ్చు ట్రెడిషనల్ గా కూడా బాగుంటుంది ఎవరికి ఏది కావాలి అది సర్వ్ చేసుకోవడానికి కూడా అందరూ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది సో ఇప్పుడు పెట్టేద్దామా దాంట్లో ఓకే ఇప్పుడు ప్రాన్స్ సర్వ్ చేసుకుంటాం ఓకే సో ఫస్ట్ ప్రాన్స్ పెడుతున్నారు నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఫిష్ ఫిష్ అన్ని సరిపోతాయి బుట్టలు సరిపోతాయి పెద్ద బుట్ట కావాలేమో మనకి కాదా సరిపోద్ది నెక్స్ట్ వచ్చి మటన్ ఓకే నెక్స్ట్ చికెన్ ఫ్రై పెడతాం ఓకే అండ్ ఇప్పుడు టాపింగ్ వచ్చి ఓకే చాలా చికెన్ రోస్ట్ చెప్పాను ఎందుకు చేసాం కదా ఓకే అది ఇట్లా పెట్టుకుని టాప్ మోస్ట్ యా పైన ఇప్పుడు క్రిస్పీది ఓకే సర్వ్ చేసుకున్నాక దీన్ని క్లోజ్ చేయడానికి ఇప్పుడు ఫాయిల్ పడుతుంది ఇప్పుడు మనం ఫాయిల్తో దీన్ని కవర్ చేస్తాం టాప్ ఇట్లా కవర్ చేసాక మనం ఇట్లా దీంతో టైట్ చేసుకున్న తర్వాత ఇట్లా సర్వ్ చేసుకుంటాం యాక్చువల్లీ బుట్ట బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ చికెన్ గుడ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలర్ పచ్చిమిర్చి అజనమోటో కార్న్ ఫ్లోర్ ఉప్పు
కారం నూనె బుట్ట బిర్యానీ తయారు చేసే విధానం ముందుగా గిన్నెలో 3 గుడ్లను పగలగొట్టి వేసుకుని ఫుడ్ కలర్ వేసి అజనా మోటు తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు కారం 6 స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని వేసుకుని చిక్కగా కలుపుకోవాలి తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసిన ఉడికించిన చికెన్ ని తీసుకుని కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ లో కలుపుకొని 15 నిమిషాలు మారినేట్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేడి చేసుకుని మారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసుకుని డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత మిగిలిన ఎగ్ మిక్స్ ను బూందీ మాదిరిగా వేసుకుని డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత చూపించిన విధంగా బుట్టను తీసుకుని అందులో మసాలా దమ్ బిర్యానీ ఒక కప్పు వేసి రెండు బాల్స్ బగారా బిర్యానీని వేసుకుని జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసిన ఎగ్ మిక్స్ చల్లుకొని అరటాకుల్లో రొయ్యల కర్రీ చేప ముక్కలు మటన్ కర్రీ చికెన్ ఫ్రై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుని బుట్టలో పెట్టి సర్వ్ చేసుకుంటే ఎంతో గుమగుమలాడే బిర్యానీ ఐటమ్స్ లలో స్పెషల్ డిష్ బుట్ట బిర్యానీ రెడీ After toning, every skin needs a moisturizer. Most of the people think that we do not need a moisturizer if the skin is oily.